దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో అనేక పోటీలను కూడా తట్టుకునే విధంగా హైయర్ ఎడ్యుకేషన్లో ప్రమాణాలను పెంపొందించడానికి వీలవుతుంది. మన తెలంగాణ విద్యార్థులు కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ను అందుకొని దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో గ్లోబల్ కాంపిటీషన్ తట్టుకునే విధంగా ఒక జమ్మూ కాశ్మీర్ అండ్ కేరళ రాష్ట్రాలు తప్ప, కొన్ని యూనియన్ టెరిటరీస్ తప్ప, మిగతా అన్ని రాష్ట్రాలలో కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్ పర్మిట్ చేశారు. ప్రధానంగా తమిళనాడులో ప్రైవేట్ యూనివర్సిటీస్ లేవు, కానీ వాళ్ళు పెద్ద ఎత్తున డీమ్డ్ యూనివర్సిటీస్ను పర్మిట్ చేశారు. ఒక జమ్మూ కాశ్మీర్ కేరళలో మాత్రమే ఈరోజు వరకు కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్ లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ యూనివర్సిటీకి మనం అనుమతి ఇవ్వలేదు, కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్కు అవకాశం కల్పించారు. తెలంగాణ రాష్ట్రము దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. హైదరాబాద్ మహానగరం ప్రపంచ దృష్టిని అన్ని రంగాలలో ఆకర్షిస్తున్న మహానగరం. అటు ఐటీలో కానీ ఇండస్ట్రీస్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్లో కానీ ఇతర అనేక విషయాలలో ఇవాళ హైదరాబాద్ మహానగరం గ్లోబల్ అటెన్షన్ను పొంది ఉన్నది. హైదరాబాద్ మహానగరంలో ఇప్పటికే ప్రపంచ స్థాయి సమ్మిట్లను కూడా అనేక మనము నిర్వహించాం. తద్వారా హైదరాబాద్ మహానగరానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును కూడా తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలో హైదరాబాద్ మహానగరంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీస్ను ఏర్పాటు చేయాలనే ఆలోచన చాలామందికి రావడం, ప్రైవేట్ పార్టిసిపేషన్ ఉండడం ద్వారా విద్యార్థులకు ఇంకా ఎక్కువ డిసిప్లిన్స్లో అవకాశం కూడా లభిస్తుందనే ఆలోచనలో భాగంగా గ్లోబల్ కాంపిటీషన్ను మన తెలంగాణ విద్యార్థులు కూడా తట్టుకోవాలి అంటే మరి కాంపిటీషన్ కూడా మన రాష్ట్రంలో ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్కు మనము అనుమతినివ్వాలని చెప్పి ఈరోజు రాష్ట్ర శాసనసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరుగుతున్నది. ఒకవైపు స్టేట్ యూనివర్సిటీస్ యొక్క ఇంట్రెస్ట్ను కాపాడుకుంటూనే బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం చేస్తూనే మరొకవైపు ప్రైవేట్ యూనివర్సిటీస్ను ప్రోత్సహించడం ద్వారా మరింత క్వాలిటీ పెంచడానికి మన విద్యార్థులను గ్లోబల్ ఎక్స్పోజర్కు అవకాశం కల్పించినట్టుగా అవుతుందనే ఉద్దేశంతోనే ఈ బిల్లును తీసుకురావడం జరిగింది. దయచేసి ఈ బిల్లులో అనేక విషయాలు సమగ్రంగా పొందుపరచడం జరిగింది. వాటిపైన సభ్యులు వాళ్ళ అభిప్రాయాలు చెప్పి ఈ బిల్లును ఆమోదించవలసిందిగా మీ ద్వారా గౌరవ సభ్యులను కోరుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.